ఓకే ఒక నిమిషం సార్ ప్లీజ్. సార్ సార్, మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ నెల 20వ తేదీ ఒక మర్డర్ జరిగింది. షేక్ బాజీ అనే రౌడీ షీటర్ని చంపి ఎస్ఆర్కేటి ఆరో లైన్లోని అవుట్స్కట్స్ దాని అంటే పొలిమేరల్లో కాల్చి మట్టి వేసి అతని మీద బాడీ అక్కడ ఉండడం, పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ రావడం, వెంటనే ఫాదర్ అంటే చనిపోయిన మృతుడి యొక్క ఫాదర్ దగ్గర నుంచి మేము కంప్లైంట్ తీసుకొని కేసు కట్టడం జరిగింది. ఈరోజు మేము మా పోలీస్ వారు మా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో పార్టీ ఫామ్ చేసి అప్పటి నుంచి మేము సాయి శక్తులు కష్టపడి సిఐ నరసరాపేట రూరల్ సిఐ ఉత్తరాక్షణ రెడ్డి మరియు ఎస్ఐ నాగిరెడ్డి మరియు రాజా ఎంత కష్టపడి ఆ డెత్ కాస్ అంటే కారణమైన 5 మందిని పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే జాన్ బి అనే ఒక మహిళ ఒక కొడుకు 2 ముందు హత్య కాబట్టారు. అప్పుడు టౌన్లో ఇక్కడ నరసరావుపేట కొద్దిగా హైలైట్ అనే ఇష్యూ, వాళ్ళ కొడుకుని చంపిన ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు అల్లా కాసిం కూడా అదే సంవత్సరంలో హత్య కాబట్టారు వీళ్ళ చేత. ఈరోజు ఈ నెలలో జూన్ 20వ తేదీ 2023 ఇంకో వ్యక్తి అంటే మృతుడు ఈ కేసులో షేక్ బాజీని కూడా జాన్ బి మరియు ఆమె తమ్ముడు షేక్ హుస్సేన్, పఠాన్ సందాని, ముల్లపూడి గోపీకృష్ణ, శివరాత్రి హరీష్ వీళ్ళ 5 కలిసి 20వ తేదీ రాత్రి 9:10 ఆ ప్రాంతంలో మృతుడు షేక్ బాజీని ఇక్కడికి పిలిపించుకొని అతనితో మాట్లాడుతుండగానే కళ్ళలో దాడి చేసి అతన్ని చంపి కాల్చి శవాన్ని అక్కడే ఉంచడం అప్పుడు అప్పుడు సెన్సేషన్ అయింది వారం పడగలం. సో ఈరోజు మా పోలీసు వాళ్ళు కస్టడీలో తీసుకొని మేము డిమాండ్ కూడా పెట్టబోతున్నామని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఏమన్నా వేరే వాళ్ళు ఉన్నారని టీటీ వారిని పెట్టుకుంటాం. థ్యాంక్ యూ.